కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు చైర్మన్ అభ్యర్థి శాఖమూరి సోనలత, మాజీ ఎమ్మెల్యే సామ్య ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు 19 వార్డులలో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని సౌమ్య తెలిపారు. ఈ సందర్భంగా వీరు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించమని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 19 మంది ప్రతి వార్డులో కూడా పోటీ చేస్తున్నారు. ఒక 16 వార్డులోనే మేము ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాం. తప్పకుండా అందరం కూడా ఏ వార్డులో కూడా ఏ క్యాండిడేట్ తప్పకుండా అందరూ కూడా పోటా పోటీగా ఉన్నారు. ఇంకా ఎన్నికల సమరానికి మేము అందరం కూడా దిగుతున్నాం. ఏదైతే ప్రభుత్వం పట్ల ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు కానీ వ్యతిరేకత కానీ ఇవన్నీ కూడా మాకు ప్లస్ పాయింట్స్ అండి. మరి గత 5 సంవత్సరాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో ఈ 2 సంవత్సరాలు చూశారు ప్రజలు. మరి నానా అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడికక్కడ మరి బెదిరింపు చర్యలు కానీ ఇవన్నీ కూడా చూశారు. మరి ప్రజలు కూడా విసుగు చెందారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు సానుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా మేము గతంలో చేసిన డెవలప్మెంట్ మాకు ఆయుధం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తున్నాం. ఇది 7 రోజుల ప్రచారంలో తప్పకుండా ఇంకా ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ మా బోర్డు రాబోతుందండి. మళ్ళీ విజయకేతనం ఎగరేస్తామని మంచిది ఏమాతో